హాయ్ హాయ్ అమ్మా. ఏం పేరు? అబ్దుల్ రజీద్ ఖాన్ అమ్మా. ఏం చదువుతున్నావు? డిప్లొమా సెకండ్ ఇయర్. మరి ఈరోజు జగనన్న విద్యా దీవెన కార్యక్రమం జరుగుతుంది, ఫీజు నెంబర్స్ జరుగుతుంది, ఎలా ఉంది ఈ కార్యక్రమాలు తీసుకురావడం వల్ల పేద విద్యార్థులు ఎలా ఉపయోగపడుతుంది? మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అన్న. ఇది చాలా మంది పేద పిల్లలు చదువుకోలేకపోతున్నారు, వాళ్ళందరికీ ఫీజు మైండ్ కానీ వసతి దీవెన కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అన్న. చాలా మంది కాలేజీలో ఏంటంటే ఇది మనకు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మనకి ఇంత లేదన్నా, ఎక్కడైనా సరే 35% కానీ లేదన్నా ఇంకా తక్కువే ఇవ్వడం కానీ గవర్నమెంట్ అనేది మనకి ఇప్పుడు మనకి ఫుల్గా ఒక రూపాయి కూడా కట్టగలకుండా చదువుకుంటున్నాను నేను డిప్లొమా సెకండ్. ఈవెన్ మా ఫ్యామిలీలో ఏదైనా సరే జగనన్న పథకాలు ఏదైనా సరే ఆరోగ్యశ్రీ కానీ మా నాన్నగారికి చాలా యూస్ఫుల్ అయింది, అలాగే మా డాడీకి కానీ ఎవరికైనా సరే కానీ. ఇది మా అక్క కూడా డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు కానీ మొత్తం జగనన్న వసతి దీవెన విద్యా దీవెనతో. ఇప్పుడు నేను చదువుకున్న విష్ణుపూర్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను డిప్లొమా, దాంట్లో కూడా విద్యా దీవెన అన్న విద్యా ఫీజు మొత్తం ఫీజు జీరో మనకి కట్టక్కలేదు అన్న, మనకి కట్టకుండా చదువుకుంటున్నాం దాంట్లో. అలాగే మనకి వసతి దీవెన పడుతుంది అన్న, వసతి దీవెనతో మన బుక్స్ కానీ ఏమన్నా ట్రావెలింగ్ ఖర్చులు కానీ అన్నింటికి యూజ్ అవుతుందన్న బాగా. ఎలా ఉండబోతున్నారు రాబోయే రోజుల్లో మరి పేద విద్యార్థులందరూ కూడా న్యాయం చేస్తున్నారు జగన్ గారు, ఎలా ఉండబోతుంది? న్యాయమే చేస్తారని జగన్ అన్న. అయితే స్టూడెంట్ పరంగా అయితే చూసుకుంటే కనుక అయితే ఏటైనా సరే స్టూడెంట్ కనుక బాగా యూస్ఫుల్ అవుతుంది అన్న, మనకి ఉపయోగపడుతుంది అన్న. ఫుల్ ఇప్పుడు చూడన్నా ఎవరికైనా సరే చదువుకున్న విద్యార్థులు ఎవరన్నా సరే చిన్నపిల్లల కాని నుంచి పెద్దలు కానీ మనకి ఏమైనా ఈ ఎల్కేజీ యూకేజీ మొత్తం అందరికన్నా ఈ అమౌంట్ అనేది ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది, అలాగే మనకు కూడా యూజ్ అవుతుంది. కాలేజ్ చదువుకున్న అయితే ఫీజు ఫుల్ యూజ్ అవుతుంది అన్న, అందరు చదువుకోగలుగుతున్నారు, ప్రతి పేద విద్యార్థి చదువుకోగలుగుతున్నారు అన్న, బాగా యూస్ఫుల్ అవుతుంది. మరి మీకు ఓటు ఉండదు కదా, మరి విద్యార్థుల మీద ఎందుకు ఎందుకు భవిష్యత్తు అంటే విద్యార్థుల మీద ఎందుకు ఫోకస్ పెట్టాడు జగన్ గారు? ఇప్పుడు ఇప్పుడు మనం ఏమంటారు అని చెప్పడం రావట్లేదు కానీ ఇప్పుడు రాబోయే తరానికి అదే అని ఇప్పుడు మనం చదువుకుని బాగుపడుతుంది కదా ఫ్యూచర్ బాగుండేది, దానికోసం ఆయన చేస్తున్నారు అన్నట్టు. అంటే ఇప్పుడు అంటే మరి విద్యార్థి పట్ల అంతే అంతే ఆయన అలా చూపిస్తున్నారు అంటే అంటే భవిష్యత్తు మీరే కాబట్టి. భవిష్యత్తు మేమే కదన్నా, ఇప్పుడు మేము చదువుకుంటే కదా బాగుపడేది తప్ప ఇప్పుడు ఎదురుగా మన ఫ్యూచర్ లో యూజ్ అవ్వాలని చదువుకోవాల్సి మేమే కదన్న. అందుగురించి ఆయన ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ నేడు పౌరులే రేపటి నేటి పౌరులే పౌరులు అది, దాని మూలంగా ఆయన మాకు చేస్తుంది చాలా యూస్ఫుల్ గా ఉందన్న ఏదైనా సరే. అలాగే చాలా మార్పులు చేర్పు కూడా చేశారన్న విద్యార్థులు, అదే స్టడీస్ లో కానీ ఎందులో చూసుకున్నా సరే. అలాగే ఆటలు అని స్పోర్ట్స్ అని ఎంకరేజ్మెంట్ చాలా ఉందన్న, కోడింగ్స్ అని మాకు ఇంకా లోన సపరేట్ గా ఇంటర్న్షిప్స్ అని అయ్యని చాలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ పథకాలు రెట్టింపు చేసి ఇంకేస్తే బాగుంటుందంటవా? ఏమన్నా ఇలా ఉన్నా బాగానే ఉంటుందని ఇంకా మన సీఎం సార్ పెద్ద మనసు ఇంకా ప్రకటించడం బాగానే ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందరూ కూడా ఎక్కువ ఇస్తారు పథకాలు, మరి ఏమన్నా మనకైతే తెలియదన్న, ఆయన చెప్పారు ఈయన చేస్తున్నారు అన్న, మనకి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఉన్నారు కాబట్టి రూలింగ్ జరుగుతుంది కాబట్టి చేస్తున్నారు తెలుసు అన్న, బాగా యూస్ఫుల్ అవుతుందని అన్ని కూడా జగన్ అంటారు. సివిల్ ఫస్ట్ ఇయర్. ఎలా ఉంది కార్యక్రమం? బాగా జరిగిందా? జరిగింది. ఏమన్నారు కార్యక్రమంలో సార్? ఏం చెప్పారంటే ఇంకా ఫ్యూచర్ లో ఏ ప్లాన్స్ కాదు, ఇంకా చాలా అభివృద్ధి చేస్తాం, ఇప్పుడు జరిగే అన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి వాటి ఇంపార్టెన్స్ గురించి తెలియజేశారు. ఇంకా మరి ఇంకా ఎలా ఉంది మరి ఫ్యూచర్ నెంబర్స్ కానీ స్కూల్ సంబంధించి అన్ని కూడా బాగా జరిగింది, ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ వచ్చినా ఫీజు ఎంబేస్మెంట్ అనేది ఇంజనీరింగ్ వాళ్ళకి ఫుల్ గా వేయలేదు, ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ చేసింది. సో చాలా హ్యాపీగా ఫుల్ఫిల్ గా ఉన్నాము సార్ సీఎం గా చేయడం తోటి. మళ్ళీ సీఎం జగన్ అవ్వాలనుకుంటారా? అవును, ఎందుకంటే బాగా చేసే వాళ్ళకే కదా మనం అవకాశం ఇచ్చి ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి. సో సార్ కే వద్దాము. రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఇప్పిస్తున్నారు కదా పథకాలన్నీ కూడా, పథకాలు చంద్రబాబు సార్ పథకాలు ఇచ్చినా కూడా 3 times సార్ అయ్యారు కానీ అంతా ఇవ్వలేదు, కానీ ఫస్ట్ టైం అయినా కూడా సీఎం సార్ బాగా చేశారు కదా. సో జగన్ సార్ కి మా ఓపెనియన్ ఒపీనియన్ మరి పవన్ కళ్యాణ్ మరి మీ అందరికి కూడా పవన్ కళ్యాణ్ కూడా ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద? ఎఫెక్ట్ మేబీ సార్ ఎఫెక్ట్ సార్ ఉండొచ్చు, కానీ మాకు జరిగిన దాని ప్రకారం అయితే జగన్ సరే బాగా చేస్తారని మా ఒపీనియన్. మిడిల్ క్లాస్ కి పేద ప్రజలందరికీ కూడా ఇది చదువుకునే పిల్లలందరికీ గ్రోత్ ఉండడానికి ఈ పథకాలు ఉపయోగపడతాయంటవా? ఎస్ ష్యూర్ గా, ఎందుకంటే బైజూస్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు టాలరేట్ చేయలేరు. సో సార్ బైజూస్ యాప్ ఫ్రీగా ఇవ్వడం కానీ వసతి దీవెన ఫ్రీ ఇంటర్న్షిప్స్ పెట్టడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది, ప్లస్ అవుతుంది. ఏం చదువుతున్నావు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ ఏం వస్తుంది జగన్ గారు జగన్ ప్రభుత్వం ద్వారా నీకు ఏం వస్తాయి పథకాలు? నాకు అమ్మఒడి వస్తుంది, అమ్మఒడి వస్తుంది. డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంటికి రేషన్ వస్తుంది, విద్యా దీవెన కూడా వస్తుంది తర్వాత. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. రేషన్ బియ్యం ముందు ఎక్కడ వేసుకునేవారమ్మా మీరు వెళ్ళి గత ప్రభుత్వంలో? కోట దగ్గరికి వెళ్ళి వేయించుకునే వాళ్ళం, ఇప్పుడు ఇంటికే వచ్చేసింది. పథకం బాగుందా? బాగుంది, చాలా. వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఏమంటావు జగన్ గురించి?
మళ్ళీ జగనే రావాలి, ఇప్పుడు కూడా జగనే ఉన్నాడు, తర్వాత కూడా జగనే రావాలి. జై జగన్. ఎందుకు జగన్ రావాలి అంటే మీ విద్యార్థి అందరు కూడా న్యాయం చేస్తారు జగన్ గారు? చాలా న్యాయం చేస్తారు, మాకు డబ్బులు ఇస్తున్నాడు, ఫీజులు కూడా కడుతున్నాడు కదా. మా కాలేజ్ ఒకప్పుడు బాగా, ఇప్పుడు చాలా బాగుంది. నాడు నేడు ప్రోగ్రామ్ లో మా కాలేజ్ చాలా బాగుంది, అందుకే జగనే రావాలి. స్కూల్స్ అన్ని డెవలప్ అండి, చాలా డెవలప్ అయ్యాయి. ఇది వరకు కుడతలే వచ్చేవాళ్ళం, ఇప్పుడు రోడ్డు మీద రోడ్ వేసారు మాకు, కాలేజ్ బాగా చేస్తున్నారు. గవర్నమెంట్ కాలేజ్ లో అంత ఫ్యాకల్టీ అంతా బాగుందండి, వారు చాలా బాగా చేస్తే అతన్నారు ఆయన. నాడు నేడు ప్రోగ్రామ్ అభివృద్ధి చేశారు. అంటే మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వస్తున్నాయి కదా, ఎలా ఉన్నాయి స్కూల్స్ అన్ని కూడా? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ బాగానే ఉన్నాయండి. సీఎం గారు మళ్ళీ రావాలి, బాగా చూసుకుంటున్నారు. ఇంతకు ముందు సీఎం గారు లేని ముందు ఇప్పటికి చాలా తేడా ఉంది. సీఎం గారు మళ్ళీ సీఎం గారు రావాలని కోరుకుంటున్నాం. జగన్ గారికే మా ఓటు, మాకు ఓటు ఉంటాయి కనుక. అమ్మ ఒడి కానీ అన్ని వస్తున్నాయండి, అన్ని మీకు అంటే మీకు పేద కుటుంబాలు అందరికి కూడా కనబడుతుంది, ఆదాయం కనబడుతుంది, సామాన్య ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటారు అయితే ఉంటారండి. జగన్ గారి వల్లే మేము ఎలాగో చదువుకొని ఈ స్థాయిలో ఉన్నామంటే సీఎం గారి వల్లే. మళ్ళీ సీఎం గారు రావాలని కోరుకుంటున్నాం. జగన్ చేసే డబ్బుల వల్ల ఆటోకి డోక్రా మీటింగ్ డబ్బుల వల్ల మేము ప్రైవేట్ కాలేజ్ లాగే ఉంది, గవర్నమెంట్ కాలేజ్ కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీరు చిన్నప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? మనం మన నేల బెంచ్ మీద కూర్చునేవాళ్ళం కదా, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్? కొత్త బెంచెస్ వేయించారు మావయ్య. ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ కాలేజ్ లో ఒక స్థాయిలో ఉన్నాయండి, ఫస్ట్ స్టేజ్ లో. ముందు అసలు వాటర్ ఫెసిలిటీ ఉండేది కాదు, ఇప్పుడు వాటర్ కూడా బాగా కూడా చాలా బాగుంది. ఫుడ్ ఫెసిలిటీస్, వాటర్ అన్ని బాగానే ఉన్నాయండి. మనం హాస్టల్స్ ఉన్నప్పుడు చిన్నప్పుడు కొంచెం పురుగులు అన్న వచ్చేది, తినేవాళ్ళం కాదు కదా, ఇప్పుడు ఆ టైప్ అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదండి. ఇప్పుడు జగన్ గారు వచ్చాక ఫుడ్ లో కానీ వాటర్ లో కానీ ప్రాబ్లమ్స్ ఏం లేవండి. మళ్ళీ సీఎం గారే మాకు కావాలని కోరుకుంటున్నాం. మాకు కనుక ఓటు అంటే సీఎం గారికి. ఎవరైనా విద్యార్థుల గురించి కానీ అంటే మన విద్యార్థులకి అయితే ఓటకుండా ఉండదు, కానీ విద్యార్థుల గురించి ఆలోచించే జగన్ అన్న ఒకటే. ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా? అసలు జగన్ గారు ఆలోచించారు, జగన్ వచ్చాక అమ్మఒడి చేస్తున్నాడు. అందరికి విద్యా దీవెన వాలంటీర్స్ అంటే కరోనాలో కూడా చాలా మంది చనిపోయారండి. వాలంటీర్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఇంతమంది బతుకున్నారంటే వాలంటీర్స్ అంటే జగన్ గారు పెట్టిన రూల్స్ వల్ల ఇంతమంది బతుకోలేదు, లేకపోతే కరోనాలో చాలా మంది చనిపోవాలండి. జగన్ గారు చాలా కూడా డబ్బులు వేస్తున్నారు కదండి, చెయ్యుద్దాం చెయ్యుద్దాం. మళ్ళీ కుట్లు మిషన్ కుట్టుకునే వాళ్ళకి అవన్నీ వేస్తున్నారు. మీకు ఓటక్ లేకపోయినా మీ అందరి కోసం ఆలోచించి మీ అందరికి కూడా న్యాయమైన న్యాయమైన ఫుడ్ పెడుతున్నారు. మరి మీకు ఏదైతే ఇన్కమ్ అయితే సోర్స్ ఉందో మరి అమ్మఒడి కానీ ఫీజు రిమర్స్ అన్ని కూడా చేస్తున్నారు కదా, మరి ఏమంటారు జగన్ గారు గురించి? జగన్ గారి గురించి చెప్పాలంటే మాకు మాటలు రావట్లేదు. జగన్ గారు చాలా మంచారండి, అంటే మా గురించి పేదవాళ్ళ గురించి ఆలోచించి ఆయన ఇన్ని చేశారంటే మాటల్లో చెప్పలేమండి ఆయన గురించి. మళ్ళీ జగన్ గారే సీఎం గారు రావాలని అందరం కోరుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు జగన్ సీఎం చేయండి అన్నారు కదా, మరి ఏమంటారు? ఏమి ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో చేస్తారు, అలా కాకుండా సీఎం గారు అంటే మా పేదల గురించి అన్ని తెలుసు కాబట్టి సీఎం గా అయ్యారు. ఇప్పుడు కూడా ఆయన వస్తారు, వాళ్ళు ఎవరు రారండి. జగన్మోహన్ రెడ్డి గారికి.